నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు సహా నల్లగొండ జిల్లా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీజీపీని కలిశారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్యే అంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను కాంగ్రెస్ కార్యకర్తలే హత్య చేశారని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. శ్రీనివాస్ సన్నిహితులే ఆయన్ను హత్య చేశారంటూ పోలీసులు చెబుతున్నారని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ తెలిపారు. అందుకు సంబంధించి నిందితుల ఫోటోలను ఆయన మీడియాకు చూపించారు. వారంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలే అన్నారు. శ్రీనివాస్ హత్య కేసుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల వీరేశంకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. నిజాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చనిపోయినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంపబడ్డటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు, ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మోహన్ గా ఉన్నటువంటి స్వీట్ తినబడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంపిన రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరి దీంట్లో టీఆర్ఎస్ పార్టీ సంబంధం ఏందో చెప్పాల్సిందిగా విఘ్నులైనటువంటి దాదాపు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విఘ్నులం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులారా, నల్గొండ జిల్లా నాయకులకు తాము చేసుకున్నటువంటి తప్పు తప్పించుకోలేక మీ దగ్గరికి రావచ్చు, కానీ రాష్ట్రం నుంచి వెళ్ళి హుటాహుటిన నల్గొండకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నటువంటి నాయకులని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇవాళ చేసినటువంటి హత్య ఎవరు? హత్యలో పాలు పంచుకున్నది ఎవరు? ఇంటి నుండి పిలుచుకొచ్చినది ఎవరు? అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే, నాయకులైతే, ఇది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడికి అడ్డగట్టడం అనేటువంటిది సరైనటువంటి కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వాళ్లకు విడమర్చి చెప్తూ మళ్ళొకసారి డిమాండ్ చేయదలుచుకున్నాం. ఒకవేళ ఫోటోల ఆధారంగానే అయితే కంపల్సరీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే కేసు పెట్టాలి.